రైతులు ఈ 9 ఏళ్లలో 7000 ఆఫీషియల్ లెక్కలు 7000 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోతున్నారు? నీకు రైతు పాలసీ కరెక్ట్గా ఉంటే ఎందుకు చచ్చిపోతారు? రైతు ఆత్మహత్యలు వద్దనే కదా మన తెలంగాణ కోసం కొట్లాడింది. కాబట్టి ప్రజల్లో వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంటే గిట్లే మాటలు చెప్తారు, ఎన్నికలప్పుడే మాట్లాడతారు. కానీ హ్యాట్రిక్ మళ్ళొకసారి అంటే మూడోసారి కూడా మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు? అది హ్యాట్ ట్రిక్కే. ఆయన ట్రిక్కులతోనే వస్తానుకుంటుండు. ఆ ట్రిక్కుల్ని తక్కువ టమార విద్యల్ని మా పార్టీ ఖచ్చితంగా. ఒకవేళ మీరు అన్నట్టు అధికారంలోకి వచ్చారే అనుకోండి అన్న, ఎవరు ముఖ్యమంత్రి? పార్టీ నిర్ణయించిన వాళ్ళు అవుతారు అబ్బా, వ్యక్తులు గారు. వ్యక్తులుగా ఈరోజు మీరు నేను అనుకుంటే కాదు, పార్టీ సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులలో మీకు ఎవరు ఎవరు అధిష్టానం ఎవరు? నాకు అందరు తెలుసు. రేవంత్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన జడిపిడిస్ అయ్యారు. మట్టి విక్రమార్క గారు నేను ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అయ్యారు. కోమటిరెడ్డి వెంకర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఇద్దరు ఒకసారి 94లో ఆయన నేను ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేశాము. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 99లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మాకందరు తెలుసులే. ఈ కొత్త ముఖ పరిశీలన ఎవరు లేరు. నేను ప్రపోజ్ చేసి నేను గెలిపించే శక్తి నాకు లేదు కదా. అధిష్టానం నిర్ణయించడం వీళ్ళందరూ కలిస్తారు. ఎవరో ఒక రైతరు. ఓకే, మీరు మంచి ప్రస్థానం తీసుకొచ్చారు. అంటే మీ తోటి పోటీ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు. మీరు ఎందుకు అంత స్థాయికి ఎదగలేకపోయారు? జెడ్పీడీసీకి పడిపోయారు? నేను మళ్ళీ పడిపోయినట్టు నువ్వు. ఓకే, మీరు పడిపోయినా నిలబడే ఉన్నా. నేను పడిపోలే నిలబడరు అక్కడ. పడిపోలే నిలబడి ఉన్నా. ఆ స్థాయికి ఎందుకు పోయారు, ఎందుకు పోలేదు అని అంటప్పుడు, నేను ఆలేరు కోసం ఆలోచించడం వల్లనే ఆగిపోయినా. నెంబర్ వన్, వాళ్ళు ప్రవాహంలాగా వెళ్ళిపోయారు. నేను ప్రవాహానికి ఎదురెదినా. మనకు ట్రైనింగ్ క్లాస్లో చంద్రబాబు నాయుడు చెప్పేవాడు, రాజకీయాలు అంటే నీటి ప్రవాహం లాంటి, ఆ ప్రవాహంలో మనం పోతూ ఉండాలని చెప్పేవాడు. నేను ప్రవాహంలో పోతే నేను శతకోటి లింగాల బోడిలింగాన్ని ఒక్కనే అవుతా. నేను ఆలేరుని నా కమిట్మెంట్తో పనిచేయాలనుకున్నాను. ఒక ఎడ్యుకేటెడ్, నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేస్తే ఎంత చేయొచ్చో నిరూపించాలనుకున్నాను. ఆ ఎక్స్పెరిమెంట్లో నేను సక్సెస్ కావడం కోసం ఎన్ని అడ్డంకులైనా అధిగమిస్తా అనుకున్నా, ఏ అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకున్నాను. అది ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లో అన్ని రకాల అవకాశాలు తీసుకున్నాను. రేపు కూడా అన్ని పార్టీలలో నాకు సపోర్ట్ చేస్తారు. అన్న, ఇప్పుడు ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు వన్ మాట ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ పీసీసీ రేవంత్ రెడ్డి సార్, డైనమిక్ పొలిటికల్ లీడర్, పీసీసీ ప్రెసిడెంట్గా ఈజ్ డూయింగ్ వెల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గారు మొదటి నుంచి ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. పార్టీ కార్యకర్తగా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆయన కూడా బంగారు భవిష్యత్ కావాలని కోరుకుంటున్నాడు, అధిష్టానం నిర్ణయిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ గారిని పైలట్ కెప్టెన్ వారియర్, ఆయనే జెంటిల్మెన్, ఎంతకుమించి ఎక్కువ చెప్పలేము. జగ్గారెడ్డి, గారు మా మిత్రుడే, ఆయన పోరాట యోధుడే, ఎక్కడున్నా పోరాటం చేస్తాడు. భట్టి విక్రమార్క గారు, భట్టి విక్రమార్క గారు నాకు స్టూడెంట్ అప్పటి నుంచి కూడా తెలుసు, మంచి మిత్రుడు. సిఎల్పి లీడర్గా మల్లు అనంతరాముల యొక్క వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. ఆయన కూడా బ్రైట్ ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అందుకోసం పాదయాత్ర చేస్తున్నాడు. ప్రజల్లో మమేకం అవుతున్నాడు కాబట్టి డెఫినెట్లీ విల్ లీడ్ ద ప్లేస్. కేసీఆర్ అపర చాణిక్యుడు. కేటీఆర్ ఈజ్ ఏ జెంటిల్మెన్, డైనమిక్ ఎడ్యుకేటెడ్ లీడర్. కవితని ఆమెను ఇప్పుడు మనం ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే ఆమె పరిస్థితులు బాగాలేవు. కాకపోతే జాగృతిని బాగా చేసింది. కాకపోతే ఆ జాగృతి ఆమెకే ఎక్కువ ఉపయోగపడదు తప్ప మిగతా వాళ్ళకి కాదు. హరీష్ రావు మోస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ యాక్టివ్ ట్రబుల్ షూటర్. బండి సంజయ్ తక్కువ సమయంలో ఎక్కువ సమాజాన్ని చైతన్యవంతం చేసే పద్ధతుల్లో పనిచేస్తున్నాడు. ధర్మపురి అరవింద్ షార్ట్ కట్ షార్ప్ లీడర్. రఘునందన్ రావు ఈజ్ లీగల్లీ అండ్ పొలిటికల్లీ పర్ఫెక్ట్ పర్సన్. గొంగడి సునీత ఆమె పనితనం మా ఎమ్మెల్యే కాబట్టి వారు బాగుపడ్డారు, వాళ్ళిద్దరికి పదవులు వచ్చినాయి. కేసీఆర్ కుటుంబం ఎట్లాగో గొంగడి కుటుంబం కూడా అంతే అభివృద్ధి చెందారు. అంతే, ఆలేరు ప్రజలు అభివృద్ధి చెందాలి కానీ వాళ్ళు అభివృద్ధి చెందారు. గొంగడి మహేందర్ రెడ్డి మంచి మిత్రుడు, నాకు సహచరుడిగా పనిచేశాడు. నేను ఆయనకు ఉపయోగపడ్డా, ఆయన నాకు ఉపయోగపడ్డాడు. ఆయన కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు ఈసారి. బూడిద భిక్షమయ్య గౌడ్ని మేము సపోర్ట్ చేసాం.
ఆ టైంలో నాకు టికెట్ రానప్పుడు అందరు కాంగ్రెస్ వెళ్ళి ఆయన గెలవడానికి మేము కూడా ప్రధాన కారణం. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బీజేపీ ఇటు వచ్చాడు. సో మరి ఆయన హోప్స్ లేనునే మాకు తెలియదు. వీళ్ళలే మా పార్టీ కార్యకర్తే, మా పార్టీ లీడరే, మా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఈజ్ వన్ ఆఫ్ ది కంటెస్ట్. ఆయన కూడా మాతో పాటు పోటీ పడుతున్నాడు. నాగేష్ 100% పోటీలో ఉన్నాడు. యూ వాంట్ టు లీడ్ దిస్.